ఈరోజు మనం చతుర్భుజాలకి సంబంధించిన అపోహలను చూద్దాం అపోహ ఒకటి ఉపాధ్యాయుడు ఈ కింద చిత్రాలలో చతుర్భుజాన్ని అనగా క్వాడ్రిలేటరల్ గుర్తించండి అని ప్రశ్న అడిగారు దీనికి రాజేష్ సి అని కోమల్ సి అని సమాధానమిచ్చారు మీరు ఎవరి సమాధానం సరైందో చెప్పగలరా చాలాసార్లు ఆకృతి సి మాత్రమే చతుర్భుజంగా పరిగణించబడుతుంది దీనికి కారణం ఏమిటంటే పిల్లలకి ముందే తెలుసు ఆకృతి ఏని ని చతురస్రం అనగా స్క్వేర్ మరియు ఆకృతి బీని దీర్ఘచతురస్రం అనగా రెక్టాంగిల్ అంటారని కొంతమంది పిల్లలు చతురస్రం లేదా దీర్ఘ చతురస్రాన్ని చతుర్భుజం కాదు అని అనుకుంటారు వారు ఆకృతి సిలో చతుర్భుజం ఇవ్వబడింది అనుకుంటారు కాబట్టి రాజేష్ యొక్క సమాధానాన్ని సరైంది అనుకుని ఎంపిక ఒకటి అని సమాధానమిస్తారు కాని ఇది తప్పు సరైన అవగాహన ఏమిటంటే నాలుగు భుజాలు మరియు నాలుగు కోణాలు గల సంవృత ఆకృతిని చతుర్భుజం అంటారు ఇక్కడ చూపిన అన్ని ఆకృతుల్లో నాలుగు భుజాలు మరియు నాలుగు కోణాలు గల సంవృత ఆకృతులున్నాయి కాబట్టి ఈ అన్ని ఆకృతులు చతుర్భుజాలే ఈ అవగాహనతో ఇప్పుడు మనం కోమల్ సరైన సమాధానమిచ్చింది అని చెప్పవచ్చు కాబట్టి సరైన సమాధానం ఎంపిక రెండు రెండు ఇచ్చిన చతుర్భుజం పేరేంటి ఏ క్రమంలోనైనా అక్షరాలు రాసి చతుర్భుజం పేరు తెలుసుకోవచ్చనే అపోహ కొంతమంది పిల్లలకుంటుంది ఇచ్చిన చిత్రంలో శీర్షాలకు పి నుండి ఎస్ వరకు పేరు పెట్టారు పిల్లలు శీర్షాల క్రమాన్ని విస్మరించి చతుర్భుజం పేరు పీక్యూఆర్ఎస్ అని ఈ విధంగా ఇస్తారు కాని ఈ పేరు తప్పు కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు ఎంపిక ఒకటి తప్పు సమాధానం కొంతమంది పిల్లలు చతుర్భుజానికి పేరు పెట్టడానికి చతుర్భుజం యొక్క ఎడమవైపు బిందువు నుండే మొదలు పెట్టాలని కుడివైపు బిందువులతో ప్రారంభించకూడదని అనుకుంటారు కాబట్టి వారు చతుర్భుజం యొక్క పేరు క్యూ లేదా ఎస్తో ప్రారంభించలేమని అనుకుంటారు ఇది కూడా ఎంపిక ఒకటిలో ఇచ్చిన పేరు సరైంది అనుకోవడానికి ఒక కారణం కాని ఈ పేరు తప్పు సరైన అవగాహన ఏమిటంటే మనం శీర్షాలను ఉపయోగించి ఏదైనా చతుర్భుజానికి పేరు పెట్టవచ్చు పేరు పెట్టేటప్పుడు మనం ఏదైనా శీర్షం నుండి మొదలై సరిహద్దుపై ఏదైనా ఒక దిశలో కదులుతూ వచ్చే శీర్షాలను ఒకదాని తర్వాత ఒకటి క్రమంలో రాస్తాము ఈ విధంగా చతుర్భుజం యొక్క పేరు క్యూఎస్ఆర్పి లేదా ఎస్క్యూ రెండు విధాలుగా పెట్టవచ్చు కాబట్టి ఆప్షన్ రెండు మరియు ఆప్షన్ మూడులో సరైన పేరు ఇవ్వబడింది అనగా రెండు సరైన ఎంపికలే ఆప్షన్ నాలుగులో ఆప్షన్ రెండు మరియు ఆప్షన్ మూడు రెండూ ఇవ్వబడ్డాయి కాబట్టి మనం ఆప్షన్ రెండు లేదా ఆప్షన్ మూడుని ఎంచుకోకుండా ఆప్షన్ నాలుగుని ఎంచుకుంటాము ఇది సరైన సమాధానం ఈరోజు మనం చతుర్భుజానికి సంబంధించిన కొన్ని అపోహలను చూశాం